మంచి మనసున్న మహారాజు, పేద ప్రజల హృదయాలు దోచుకున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 108 కొబ్బరికాయలు, 100 రుద్రాక్ష, 100 బిల్వార్చన, 100 కుంకుమార్చన, సుదర్శన యాగం ఇవన్నీ కూడా చేపట్టాం. పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. భగవంతుని ఆశీర్వాదం తోడైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా 2వసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ఇది తథ్యం. భగవంతుడు కూడా రాసి పెట్టేసి ఉన్నాడు, ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో విజయం సాధించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరూ కూడా, భక్తులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను, మమ్మల్ని పార్లమెంటుకు పోటీ చేయబోయే అభ్యర్థుల్ని అందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈరోజు భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించినారు. అందరికీ కూడా పేరు పేరున నా నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చారు. అందరికీ కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుని ఆశీర్వాదం, ముక్కోటి దేవతల ఆశీర్వాదం, అంతకు మించి పూజారులు అందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో భగవంతుని ఎదుట పూజ చేసే ప్రతి పూజారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. మాధవయ్య, ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్, లవ్లీ లుక్స్, ఎలిగెంట్ స్టైల్, ఆసమ్ రేంజ్, బ్యూటిఫుల్ కలెక్షన్స్, కలర్ఫుల్ డిజైన్స్, అల్టిమేట్ సెలక్షన్, స్టన్నింగ్ బ్యూటీ. మాధవయ్య, ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్, బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్. అన్ని దేవాలయాల్లో కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు దోపిడీ దొంగల చేతుల్లో పెట్టదలుచుకోలేదు, దుష్టశక్తుల చేతుల్లో పెట్టదలుచుకోలేదు, నరరూప రాక్షసుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టదలుచుకోలేదు. ఒక మంచి మనసున్న మహారాజు, పసిబిడ్డ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, పేద ప్రజల మనస్సు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. జరిగి తీరుతుంది. ఖచ్చితంగా 2వ దఫ ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అనంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. కొత్త కొత్త వేషాలు, కొత్త కొత్త పగటి వేషాలు, దసరా వేషాలు అన్నీ వేసుకొని వస్తూ ఉన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది, ఒక్కడిగానే ప్రజల్లోకి వస్తున్నాడు. ఎంతమంది ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేదు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం మా నాయకుడికి ఉంది. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో 2,75,000 కోట్లు ప్రజలకు అందించాం. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చెయ్యకుండా పేద ప్రజలకు అందించాం. మా గెలుపుకు సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మ్రోగించి దాదాపు 150 స్థానాలు పైన మేము గెలవబోతా ఉన్నాం. 24 పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. మరలా రథసారథిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి.
అటువంటి వ్యక్తి పేద ప్రజలకు అవసరం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోటేశ్వర్ల కొమ్ము కాస్తారు, పెద్ద అందాల కొమ్ము కాస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి వాళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పేద ప్రజలకు అండగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, నా కుమారుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. ఆ అభిమానంతో పేద ప్రజలకు చేసిన సహాయాన్ని ఇంకా కూడా రానున్న రోజుల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ అబ్బాయి అవుతాడు ముఖ్యమంత్రి. ప్రజలందరి ఆశీర్వాదం ఉంది, పార్టీలకు అతీతంగా కోరు